ఆర్టీసీ ఆస్తులపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. అనుకున్నదే తడవుగా అక్కడ చక్కగా పనిచేస్తున్న కంపెనీని దశల వారీగా నిర్వీర్యం చేసి మూతపడేలా చేశారు. ఆ తర్వాత పక్కాగా పావులు కదిపి కోట్లు విలువ చేసే భూములను నామమాత్రపు మొత్తంతో ఏకంగా 33 ఏళ్ల పాటు లీజుకు దక్కించుకున్నారు. అక్కడ మల్టీప్లెక్స్లు కట్టడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఆ లీజు దక్కించుకున్న ఎంపీపై ఇంతవరకు ఎలాంటి ఆరోపణలు లేవు. అదే ఇప్పుడు రకరకాల అనుమానాలకు కారణమవుతోంది. మూతపడి ఉన్న ఈ ఫ్యాక్టరీకి ఘన చరిత్ర ఉంది. ప్రజావసరాల కోసం తిప్పే ఆర్టీసీ బస్సుల టైర్లను రీట్రేడింగ్ చేసే యూనిట్ ఇది. 25 ఏళ్లుగా అక్కడ ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఉంది. దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సెంటర్లో 150 మందికి పైగా కార్మికులు పనిచేసేవారు. ఈ విలువైన స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. దాంతో దశల వారీగా ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ యూనిట్ నిర్వీర్యం చేశారు. చివరికి ఉపయోగం లేదంటూ మూతపడేలా చేశారు. ఇక ఇప్పుడు అత్యంత విలువైన స్థలాన్ని అధికార పార్టీ నేతలకు అప్పనంగా కట్టబెట్టారు. హనుమకొండ హంటర్ రోడ్డులో దాదాపు 25 ఏళ్ల కిందట టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అరిగిపోయిన టైర్లను తిరిగి ఉపయోగించేందుకు అనుగుణంగా ఇక్కడ రీట్రేడింగ్ చేసేవారు. పరిసర ప్రాంతాలకు చెందిన 6 జిల్లాల్లో ఉన్న బస్సులకు చెందిన టైర్లను రీట్రేడింగ్ చేసేవారు. కాలక్రమంలో అనేక వ్యాపార సముదాయాలు ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యాయి. దాంతో ఆ ప్రాంతం అత్యంత ఖరీదైన ఏరియాగా మారింది. భూముల ధరలు ఆకాశానంటాయి. ప్రస్తుతం అక్కడ ఎకరా విలువ 19 నుంచి 20 కోట్లు పలుకుతోంది. సుమారు 80 కోట్ల విలువైన ఆర్టీసీ టైర్ రీట్రేడింగ్ సెంటర్ భూమిని టెండర్ పెట్టి సింగిల్ బిడ్ దాఖలు చేసి సింగిల్ బిడ్తోనే ఏకంగా 33 ఏళ్లకు ఎంపీ దయాకర్ లీజుకు తీసుకున్నారు. మొత్తం 4 ఎకరాలకు నెలకు 5 లక్షల చొప్పున ఏడాదికి 60 లక్షల రూపాయలు లీజు ఇచ్చేలా ఈ ఏడాది జనవరిలో ఒప్పందం చేసుకున్నారు. భారీ వ్యాపార సముదాయాలు మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రీట్రేడింగ్ సెంటర్లో ఉన్న భవనాన్ని కూల్చివేసి ఆ స్థలాన్ని శుభ్రం చేసేందుకు కూడా ఇటీవల మరో టెండర్ పిలిచారు. ఆ టెండర్ కూడా 15 లక్షలకు పసునూరు దయాకర్కే దక్కింది. టైర్ రీట్రేడింగ్ సెంటర్ ఇప్పుడు భారీ వ్యాపార సముదాయంగా మారబోతోంది. ఏకంగా 3 మల్టీప్లెక్స్ థియేటర్లు షాపింగ్ మాల్స్ నిర్మించే ప్రయత్నంలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. టైర్ రీట్రేడింగ్ యూనిట్పై కుట్రలు జరుగుతున్నాయనే ప్రచారంతో అఖిలపక్షాలు కార్మికులతో కలిసి ఆందోళన చేశాయి. దాన్ని తరలించవద్దని, దానిని ఆధునీకరించి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కార్మికులు ఉద్యమ బాటపట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి రీట్రేడింగ్ సెంటర్ను కాపాడాలని వేడుకుంటున్నారు. అగ్రిమెంట్ల స్థాయిలో ఉండగానే రీట్రేడింగ్ సెంటర్ అన్యాక్రాంతమవుతోందంటూ ఉద్యమం చేపట్టారు. ఏకశిలా పార్కు ఎదురుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఇతర రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు వారికి సంఘీభావం ప్రకటించాయి. అయినా పట్టించుకోకుండా, గుట్టుచప్పుడు కాకుండా తతంగం నడిచిపోయింది. భూదందాలు, కబ్జాల నేపథ్యం లేని ఎంపీ దయాకర్ ఈ టైర్ రీట్రేడింగ్ సెంటర్ను దక్కించుకున్నారంటే కార్మికులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెనక ఎవరో ఉన్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్లోని కొందరే ఎంపీ పేరును ముందు పెట్టి కోట్ల విలువ చేసే భూములను కొట్టేసే పనిలో పడ్డారని, భూమిని కొట్టేసేందుకు దయాకర్ క్యాస్ట్ను సైతం అడ్డుపెట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.